సావల్యాపురం మండలంలోని కారుమంచి గ్రామంలో తెలుగుదేశం పార్టీ వారు చేసిన దాడిలో గాయపడిన వైసీపీ కార్యకర్తలను వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రి నందు వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు తో కలిసి క్షతగాత్రులను నాసరాపేట నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు. వినుకొండ నియోజకవర్గ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని నాయకులకు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి సవాల్ విసిరారు. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన జీవి ఆంజనేయులు ఈ వినుకొండ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏమిటో ప్రస్తుతం వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులుగా ఉన్న బొల్ల బ్రహ్మనాయుడు అధికారంలోకి వచ్చిన 3 సంవత్సరాలలోనే వినుకొండకు చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలందరికీ తెలుసని అన్నారు. దీనిపై ఎక్కడ చర్చించడానికైనా మేము సిద్ధమని అన్నారు. దారుణంగా అర్ధరాత్రి ఇళ్ల మీదకొచ్చి దాడి చేసి ఇళ్లలో నిద్రపోతున్న వెనకబడిన తరగతుల వాళ్ళు వీళ్ళేవి చేయలేరు, మమ్మల్ని ఏమీ చేత కాదు వీళ్ళకి అని చెప్పి అట్టడుగు వర్గాల వారిని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంది ఇలాంటి జాతులు, ఈ జాతుల మీద దాడి చేసి జిల్లాలో ఒక 4 నాయకుల్ని, ఎక్స్ఎమ్మెల్యేల్ని, ఒక నాయకులు ఇన్ఛార్జిని తీసుకొచ్చి ఒక ప్రెస్ మీట్ పెడితే వాస్తవాలు నిజమవుతాయా? అబద్ధాలు నిజమవుతాయా? జీవి ఆంజనేయులు అనే వ్యక్తి 2 సార్లు ఎమ్మెల్యేగైనా ఈ నియోజకవర్గంలో ఏమీ చేయలేక ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోయాడు. ఇవాళ బ్రహ్మనాయుడు గారు వచ్చిన తర్వాత అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నాడు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, చర్చకు రండి జీవాంజనేయులు ఓపెన్. మీరేం చేశారు 10 సంవత్సరాలు మీ హయాంలో? బ్రహ్మనాయుడు గారు ఏం చేశారో మాట్లాడు. ఇవాళ 2 పూట్ల వినుకొండ పట్టణానికి మంచినీళ్ళు ఇచ్చిన వ్యక్తి బ్రహ్మనాయుడు గారు, గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ రామలింగేశ్వర స్వామి దేవాలయానికి ఘాట్ రోడ్డు వేసిన వ్యక్తి, చుట్టూ గిరి ప్రదక్షిణ రోడ్డు వేసిన వ్యక్తి, ఈరోజు ఎన్ఎస్పి కాలం మీద సిమెంట్ రోడ్లు వేశారు, ఎంత చక్కగా మొక్కలు నాటించే కార్యక్రమం చేస్తున్నాడు. అదేవిధంగా 23 ఎకరాలు ఎన్ఎస్పి ఈరోజు ఖాళీ చేసి అక్కడ షాపుల నిర్మాణం ఎప్పుడైనా వచ్చిందా నీకు ఈ ఆలోచన? ఎప్పుడైనా ఆలోచించావా నీ బుర్రకి ఈ ఆలోచన వచ్చిందా ఎప్పుడైనా? ఎప్పుడు రాదే. ఎప్పుడు చూసినా వాడికి 5000 ఇద్దాం, వీడికి 5000 ఇద్దాం, వాడి నెట్ట పని చేయించుకుందాం, ఈ నెట్ట తిడదాం, వచ్చి ఇక్కడికి వచ్చి ఇలా గ్రామానికి వచ్చి టాటా చెప్పి వెళ్ళిపోవడం తప్ప అభివృద్ధి ఏం చేయాలి? ప్రజలకి మేలు చేసే కార్యక్రమాలు ఏం చేయాలి? గ్రామాల్లో ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనే ఆలోచన ఎప్పుడైనా ఉందా? పూర్తిగా విఫలమయ్యావు ఎమ్మెల్యేగా. ఈ సొంతూరుకి నువ్వు రోడ్డు వేసుకున్నావా? ఇదో నేను అడుగుతా ఉన్నాను. నీ సొంతూరు ఇనిమేళకి 3 రూట్లుంటే ఎప్పుడైనా రోడ్డు వేసావా? మీ ఊరు వెళ్ళడానికి గంటన్నర పట్టింది వినుకొండ నుంచి. మీ ఊరికి కూడా రోడ్డు వేసుకొని చేతగానే ఎమ్మెల్యే నువ్వు ఎమ్మెల్యేగా పనిచేసి ఇవాళ బ్రహ్మనాయుడు గారు అభివృద్ధిని చూసి నువ్వు ఓర్వలేక గ్రామాల్లో చిచ్చుబెట్టే కార్యక్రమం చేస్తావు, చిచ్చుబెట్టే కార్యక్రమం చేస్తావు ప్రతి గ్రామంలో. బతుకుమల్లి తిరణాల్లో ఏం చేసావండి? బొగ్గరం తిన్నాళ్ళలో ఏం చేసావు? బొందిలిపాలెం తిన్నాళ్ళలో ఏం చేసావు? బ్రహ్మనాయుడు గారు ఇలా అభివృద్ధి చేసుకుంటూ పోతే నాకు పుట్టగతులు ఉండవు, నేను మళ్ళీ గెలవలేను వినుకొండ నియోజకవర్గంలో అని ఆలోచించి కులాల మధ్య చిచ్చు పెట్టి గ్రామాల్లో చిచ్చు రేపి దీన్ని అలుసుగా వాడుకొని ఎప్పుడైనా గుర్తించి పెట్టు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రశాంతంగా ఓటింగ్ జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ రాష్ట్రంలో గెలుస్తుంది. గొడవలు పెట్టుకొని గిలికెంతలు పెట్టుకొని అక్కడ చిచ్చు లేపి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా లబ్ధి పొందాలని చూస్తుంది. ఇది తెలుగుదేశం పార్టీ నైజం, తెలుగుదేశం పార్టీ రాజకీయ మనుగడ కోసం ఇలాంటి గ్రామాల్లో చిచ్చు పెట్టే కార్యక్రమం చేస్తారు. ఏమండి, ఒక బీసీ వర్గాల వారు గ్రామంలో, కారుమంచి లాంటి గ్రామంలో మీ మీద దాడి చేస్తారండి? మీ వారు మీ పార్టీ వాళ్ళ మీద దాడి చేసే ఇది ఉందా వాళ్ళకి? తీసుకున్నాడని చెప్పావు. ఇవాళ దోచుకొని అవన్నీ దాచుకున్నది మీరు, మీ పుల్లారావు, మీ ఆంజనేయులు, అది అందరికీ తెలుసు. వాటన్నిటిని పక్కన పెడితే కారుమంచి గ్రామంలో జరిగినటువంటి విషయం మా గోపిరెడ్డి గారు ఏదైతే చెప్పారో అవన్నీ కూడా జరిగినటువంటి వాస్తవాలు. ఆయన నిజంగా గోపిరెడ్డి గారు చాలా బాధపడ్డాడు ఈ మీడియా విని, ఏంది ఇంత దుర్మార్గం వాళ్ళు కొట్టి మన మీదకు రావడం ఏంటి అని. ఇవాళ ఆ రిపోర్ట్లో ఆయన డాక్టర్ గారు చూశారు, అన్ని రిపోర్ట్లో అన్ని చేతులు ఇరిగి, కాళ్ళు ఇరిగి, ఫ్రాక్చర్లు అయింది మాకు, మా మీద ఇదేంటే
ఏ విధంగా 3 గంటల దేపు మాట్లాడారు ఒకటే మాట్లాడటం ఒక ఏదో మరి ఫైటర్ గారు ఆయన అయితే ఇదంతా ఏరు 175 నియోజకవర్గంలో ఫైటర్ అంటే ఒక్కడేనని చెప్పారు ఆ ఒక్కడే ఎవరా ఒక్కడు బాబా बाबा गारेटो का मन गोपिरेड्डी पनी चेस दाखी मन मीडिया मुख्य एम चाड़ो आये वक् पनी चपमन पनी ना मंच नीट समस्याने सगौर अदे विधा घाट रोड निर्माण से सगौर चुनाव కాలో గట్ల మీద బ్రహ్మాండంగా రోడ్లేసి వాళ్ళ ఒక ట్రాఫిక్ సమస్యని పూర్తిగా ఆ పరిష్కారం చేశాం ఒక స్టేడియం నిర్మాణం జరుగుతా ఉంది ఒక అండర్ ప్రాసెస్ బ్రిడ్జ్ జరుగుతా ఉంది రెండో అండర్ ప్రాసెస్ బ్రిడ్జ్ శాంక్షన్ అయి ఉంది మరి ఇలా చెప్పుకుంటా ఉంటే ఎన్ఎస్పి కాలనీ అదే కాలేజీకి మరి ఇవాళ మర్చిపోయినా అన్న గుర్తు చేస్తున్నాడు అగ్రికల్చర్ బిఎస్సీ కాలేజీ వినుకొండ పట్టణానికి కాలేజీ అనేది ఆ రోజు చెప్పినటువంటి మాట ఈ రోజు చెప్పినటువంటి మాట ఈ రోజు కాలేజీ గౌరవ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు ఇది అండి నువ్వు ఒక్కటి చెప్పు నేను ఎట్నరీ కాలేజీ పెడతానని చెప్పిన మరి రెండోది పాలిటెక్నికల్ కాలేజీ పెడతాననేమో ఆయన చంద్రన్న ఏమో ఎట్నరీ కాలేజీ పెడతానని మాట ఇచ్చాడు ఆ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఊరొచ్చి వాళ్ళ అబ్బాయి వచ్చి పాలిటెక్నికల్ కాలేజ్ ఇస్తానని చెప్పాడు మరి ఈ రెండు ఏడొందే మాకు అర్థం కాలేదు వీళ్ళకి ఏమైనా అర్థమైందో నాకు తెలియదు కానీ ఇప్పుడు ఇనిమేళ్ల గ్రామానికి 110 లక్షలు నేను శాంక్షన్ చేయించాను ఇప్పుడు ఆయన ఆ రోజు ఆయన వల్ల కాలేదు ఆ ఊరికి పవన్ నారాయణ టెంపుల్ కి 120 లక్షలు నేను శాంక్షన్ చేయించాను నిన్న ఆ ఊర్లో మీటింగ్ చేసుకున్నారు ఈ పెద్ద మనిషిని కూడా పిలిచి మరి అది మరి అది జాత కాలేదు ఇవాళ ఏలూరుకి శావలేపురం మండలంలో కోల్డ్ స్టోరేజీ ఏలూరుకి అనే మరి మన ఇదే హాస్పిటల్ మరి మరి పిఎస్సి హాస్పిటల్ అదేవిధంగా శావలేపురం జూనియర్ కాలేజీ ఏలూరు జూనియర్ కాలేజీ మరి పవర్ స్టేషన్ మరి ఇలా చెప్పుకుంటా పోతే మేము ఎన్నో చెప్తున్నాం మరి ఇటు వచ్చేవరకు గోకనపండ దగ్గర గుండ్లకం పైన బ్రిడ్జి నాగిరెడ్డిపల్లె గుండ్లకం పైన బ్రిడ్జి ఇన్ని చెబుతా ఉంటే చాలా చెప్పాలి 5 లిఫ్ట్ ఇరిగేషన్లు మరి గొల్లాపల్లి మండలం నుంచి మన డీప్ కట్టు మోషంతరపాలెం ఎన్ఎస్పి నుంచి